ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షైక్ రియాజ్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి కార్యకర్తపైనా ఉందని అన్నారు. అందుకోసం ఈ రోజు నుండి పార్టీలో సభ్యులను చేర్చాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తారని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు మన చీరాలలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి వేదిక అలంకరించారు. మహాత్మీయులు పెద్దకోటి విజయ్ కుమార్ గారికి, ఆరా అనిల్ గారికి, చిట్టి ప్రసాద్ గారికి, రాయ రమేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తాను సమానమైన నాతోటి జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం జిల్లా వ్యాప్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుపుకునే విధానం గురించి కూడా మనకి క్లుప్తంగా వివరిస్తారు. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదం కూడా మనకి రానున్న రోజుల్లో మెంబర్షిప్ డ్రైవ్లు కూడా నిర్వహించినట్టు వారి అది తెలియజేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీరు విన్న ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ప్రసాద్ గారికి, కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల రాయ్ రమేష్ గారికి, అలాగే చీరాల పార్టీ రథసారి ఇప్పటి వరకు అలాగే సమన్వయకర్త గుడు శివరాం ప్రసాద్ గారికి పేరు మీద నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి, ఇప్పుడు పార్టీ బలోపేతం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడి నుంచి ఇంకేమి వాటికి వైసీపీ వాళ్ళు వదిలేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది సాధ్యంగా ఇక్కడ జిల్లా రాజకీయం, చీరాల రాజకీయం ఎలా ఉంటుంది అనేది నాకన్నా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతమంది పదవీదారులతో ఎంతమంది నాయకుల వాయిలో పుస్తకం దిగాయో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతం అభివృద్ధి కన్నా వాళ్ళ పదవీ కాంక్ష కోసము మాత్రమే పోరాడే నాయకులు ఉన్నారు ఈ చీరాల నియోజకవర్గం. నాకు అసలు ఇప్పటి వరకు పోరాడే వాళ్ళంతా, ఇప్పటి వరకు నాయకులైన వాళ్ళంతా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దూకడం తప్ప రెండు కుటుంబాల మధ్య చీరాల రాజకీయం ఇరుక్కుపోయింది. రాజకీయం ఎవరి సొంతం కాదు ఇక్కడ, ఎవరి అప్ప సొమ్ము కాదు ఇక్కడ చీరాల్లో.